తర్వాత ఈ రోజున మా వాడిని ఎల్లి తీసుకొచ్చానంటే అంజలి అంటే చాలా ఇష్టం ఆవిడకి. అంటే ఈయన రెండే రెండు సినిమాలు చూశాడండి బాగా ఎక్కువ. అంటే మా ఇంట్లో ఇప్పటికీ ఒక 5 క్యాసెట్లు అరిగిపోయి, ఒకటి గబ్బర్ సింగ్ డైల్తో సహా చెప్పేస్తుంటాడు, రెండోది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అది నేను చెప్పగలను. ఈడు స్కూల్ నుంచి రాగానే దయచేసి ఎవరేమనుకోవద్దు, ఇది టీవీలో వేయకండి అమ్మా, లైవ్ చేయకండి. ఈడు మా ఆవిడ్ని, అమ్మా ఓ సీతమ్మ జాకెట్ మీద రాలో అన్నాడు. ఈడికి సీతమ్మ జాకెటేనే వస్తుంది. తర్వాత చెప్పా, మేము మసాలా సినిమా చేస్తుంటే మా వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం అంజలి, ఆడు చెప్తూ ఉంటాడు సీతమ్మ జాకెట్ సీతమ్మ జాకెట్. సరే ఎనీహో ఈరోజున ఈ గీతాంజలి సినిమా ద్వారా మా కమెడియన్స్లో ఇంకో కమెడియన్ త్వరలో ఒక మంచి, ఎందుకంటే ఈ కథ చాలా చోట్ల తిరిగి అందరూ ఓకే అని కన్ఫర్మ్ చేసి ఆల్మోస్ట్ అడ్వాన్స్ ఇచ్చే టైంకి మరి ఎందుకు ఆగిందో తెలియదు, మరి అది శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ గారికి రాసిపెట్టింది. ఇది కోన ద్వారా ఇది సక్సెస్ చేయాలని. సో ఎందుకంటే కోన నిర్మాత, అలాగే ఇక మీకు తెలుసు ఎన్నో కథలు రాశాడు. మరి ఈ సినిమా ఎంత బాగా నచ్చితే మరి ఆయన నిర్మాతగా మారి ఈ సినిమా చేశారు. అలాగే ఇక మా అన్న కమెడియన్స్లో రారాజు, ఈరోజు సైతాన్ రాజ్ ఇంట్రడక్షన్. ఇది ఒకప్పుడు హీరోలు చూసే ఉన్నాం ఇలాంటి వాల్ పోస్టులు. ముసలోడికి దసరా పండగ అన్నట్టు. ఏంటంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది కదా, ఇది పెన్షన్ కాదు బోనస్లు. ఇది ఏంటంటే ఆయన నమ్మే భగవంతుడు ఏడుకొండల స్వామి, నాకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు ఒక 5-6 సార్లైనా గుర్తు చేసుకుంటాడు. తర్వాత ఇంట్లో మా వదినమ్మ లక్ష్మమ్మ, తర్వాత పెద్ద కొడుకు గౌతమ్, చిన్న కొడుకు సిద్ధు, ఏ కంట్రీ వెళ్ళినా కూడా దిగ్గగానే అరే ఇంటికి ఫోన్ చేయాలరా. అంటే ఆయన అంటే రెస్పాన్సిబిలిటీ, అలాగే ఆయన్ని చూసి మేమందరం నేర్చుకున్నాం. ఈరోజున రాజేష్ కానీ అలాగే కృష్ణమ్మగాను ఎప్పుడు చేయడు, ఎందుకంటే గ్లాస్ కడిగేస్తాడని నాలుగు లేదు వెళ్ళగానే.